तेलंगाना की वजीरे तालीम सबिता इंद्रा रेड्डी ने इंटरमीडिएट इम्तिहानात की तैयारियों के सिलसिले में कलेक्टर्स और बोर्ड ऑफ इंटरमीडिएट एजुकेशन के अहदेदारों के साथ वीडियो कॉन्फ्रेंस मुनक्किद की। इस मौके पर उन्होंने कहा कि इस माह की 25 तारीख से इंटरमीडिएट फर्स्ट ईयर के इम्तिहानात का आगाज होगा, जो आइंदा माह की 3 तारीख तक जारी रहेंगे। इन इम्तिहानात में 4,50,000 से ज्यादा स्टूडेंट्स शिरकत करेंगे। इस मौके पर उन्होंने मीडिया से बात करते हुए कहा कि स्टूडेंट्स हिम्मत से रहें, जो उन्होंने पढ़ा है उसी में से इम्तिहान लिया जाएगा। स्टूडेंट्स को बेहतर स्टडी मटेरियल दिया गया है, इसको पढ़ा जाए। महकमे तालीमात ने कोविड के पेश नजर इन इम्तिहानात के सिलसिले में खुसूसी तवज्जो मरकूज की है। इसी दौरान प्राइवेट जूनियर कॉलेजेस ने इंतबाह देते हुए कहा कि उनके मुतालबात की तकमील में नाकामी पर इम्तिहानात का बायकॉट किया जाएगा। इंटरमीडिएट फर्स्ट ईयर एग्जाम्स मन राष्ट्र में कंडक्ट चेयबोता उन्नाम। अंदर स्टूडेंट्स इप्पटिके प्रिपेर उन्नारनि अनुकुंटुन्नानु, प्रिपेर अवुतुन्नारु अनुकुंटुन्नानु। आ विधंगा प्रिपेर कावडानिकि इंटरमीडिएट बोर्ड नुंडि कूडा मंचि स्टडी मेटीरियल कूडा ई संवत्सरं पिल्ललंदरिकी इव्वडं जरिगिंदि। एग्जाम्स कंडक्ट चेसिन संदर्भंलो कूडा मोर आप्षन्स इस्तुन्नाम काबट्टि स्टूडेंट्स अंदरिकी कूडा దాదాపుగా 458,000 మంది స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయబోతా ఉన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్స్ గారి ఆధ్వర్యంలో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా లెవెల్లో మానిటరింగ్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా లెవెల్లో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్, మెడికల్ అండ్ హెల్త్ కానీ, ఆర్టీసీ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సెంటర్స్ కూడా పెంచడం జరిగింది. కోవిడ్ నామ్స్ పాటించాలి కాబట్టి సెంటర్స్ కూడా పోయిన సంవత్సరంలో గతంలో 1400 సెంటర్స్ ఉంటే ఇప్పుడు 1750 సెంటర్స్ కూడా పెంచి తీసుకోవడం జరిగింది. కొన్ని స్కూల్స్ని కూడా సెంటర్స్గా తీసుకోవడం జరిగింది. ఆ సెంటర్స్గా తీసుకున్న స్కూల్స్లలో హాఫ్ డే నుండి మధ్యాహ్నం నుండి స్కూల్స్ రన్ చేయడం జరుగుతుంది. అయితే శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు 2 రోజుల కింద మాట్లాడుతూ కూడా ఎగ్జామ్స్కి వస్తున్న పిల్లలకి శానిటేషన్ జాగ్రత్తలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్టివ్గా ఉండాలని చెప్పడం జరిగింది. ప్రతి సెంటర్లో ఒక ఐసోలేషన్ రూమ్ కూడా ఏర్పాటు చేయండి, అది అవసరం పడకపోయినా ఖచ్చితంగా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఒక 25,000 ఇన్విజిలేటర్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అంటే ఎగ్జామ్ పరీక్షా కేంద్రంలో ఉన్న సిబ్బంది అందరికీ, ఉద్యోగస్తులందరికీ కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా చేసుకోవాలనేది ఒకటి. స్కూళ్ళలో ఏదైతే సెంటర్స్ తీసుకున్నామో రెండు సార్లు కూడా శానిటేషన్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకటి. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ అందుబాటులో పెట్టమని చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ వాళ్ళతో పాటు వాటర్ బాటిల్ తెచ్చినా కూడా సెంటర్లకు అలౌ చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత సెంటర్ దగ్గరికి వచ్చినాక ఒక 1 అవర్ ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వడానికి, ఎంటర్ కావడానికి విద్యార్థులకు అనుమతి ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడే ఏఎన్ఎంలను కానీ ఒక డాక్టర్ని కానీ అక్కడ ఉంచమని చెప్పడం, దాంతోపాటు ఒకవేళ అవసరం పడితే అంబులెన్స్ కూడా అందుబాటులో పెట్టుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ రాయాలని విజ్ఞప్తి చేస్తాం. హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్ కా మషహూర్ భరోసేమంద్ ఇదారా డీల్స్ డన్ ప్రాపర్టీ డీలింగ్ సర్వీసెస్ माहिर इंजीनियर्स और आर्किटेक्ट्स की टीम पर मुश्तमिल गुज़िश्ता कई सालों से कंस्ट्रक्शन और रियल इस्टेट फील्ड में नुमाया खिदमात अंजाम दे रहा है। रिहायशी अपार्टमेंट, मकानात, कमर्शियल बिल्डिंग, ऑफिस, इंटीरियर्स, आपकी हर जरूरत को करे पूरा। इंजीनियरिंग, डिजाइनिंग और प्लानिंग, मियारी मटीरियल आपके बजट में। डील्स डन प्रॉपर्टी डीलिंग सर्विसेस। घर बनवाना हो या खरीदना हो या फिर बेचना, आपके बजट में आपके पसंदीदा मुकाम पर हम कराएंगे दस्तियाब। मजीद तफसीलात के लिए रब्त करिए 9849-363-888, 9390555802, 8686-78110, 8919-723020।